Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam, Munduga Pradhanamsalu. Tirumala Asthanamandapamlo Vaikhanasa Sanskriti Sadassu Prarambham. Vaikhanasa Agamam Saramsanni Vivarinchina Panditulu. జనవరి 31వ తేదీన చంద్రగ్రహణం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత ప్రత్యేక దర్శనాలు రద్దు తిరుపతిలో వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి మనోహర దర్శనం కాలం నాటి పురాతన విజ్ఞాధిపతి ఆలయం విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ శ్రీ కారసిద్ధి వినాయక దేవాలయం తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు ఘనంగా కొనసాగుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రెండో రోజైన సోమవారం లోక కళ్యాణం కోరుతూ ఉపనిషత్తుల పారాయణం చేశారు. పలువురు వక్తలు వైఖానస ఆగమ శాస్త్ర విశిష్టతను గురించి ప్రసంగించారు. జనవరి 31వ తేదీన చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఉదయం 11:18 నుంచి రాత్రి 9:30 వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు భక్తులకు ఎటువంటి దర్శనాలు ఉండవని టీటీడీ భక్తలోకానికి విజ్ఞప్తి చేస్తోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. అదేవిధంగా శ్రీవారి ఆర్జిత సేవలైన సహస్ర కలశాభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనాన్ని కూడా చంద్రగ్రహణం కారణంగా మూసివేయనుండటంతో భక్తులు తమ తిరుమల యాత్రలో మార్పులు చేసుకుని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామివారు తెప్పలపై మనోహరంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. విద్యుత్ దీప వెలుగులు, భక్తి సంకీర్తనలు, వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం పుష్కరిణి జలాలలో ఆహ్లాదకరంగా సాగింది. తిరుపతిలోని ప్రసిద్ధ సేవ క్షేత్రం కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల ఉంజల్ సేవ సోమవారం సాయంత్రం రమణీయంగా జరిగింది. ప్రతి సోమవారం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ఉంజల్ సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీరిన స్వామి అమ్మవార్లను అర్చకులు ఉంజల్ మండపంలో కొలువుదీర్చి వేదం, నాదం, గానం సహితంగా ఉంజల్ సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని సెల్లార్ ను టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ సోమవారం పరిశీలించారు. డైలీవర్ ఈవో కార్యక్రమంలో వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వెళుతున్న సమయంలో ఎదురవుతున్న పరిస్థితులను ఆయన పరిశీలించారు. అనంతరం వైకుంఠంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కంట్రోల్ రూమ్ ను సీవీఎస్ఓ సందర్శించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రథమ కళ్యాణకట్టను పరిశీలించి అక్కడ అందుతున్న సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సదాచారం కార్యక్రమాన్ని టీటీడీ విద్యా సంస్థలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులలో భక్తిభావం, భక్తి చైతన్యం పెంపొందించే దిశగా అధ్యాపకులు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే వారం నుంచి టీటీడీ డిగ్రీ కళాశాలలో కూడా ఈ సదాచారం తరగతులను నిర్వహించనున్నారు.
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 12వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభ మహోత్సవాలు ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సంస్కృత విద్యాపీఠంలోని అతిథి గృహంలో ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని దాదాపు 30 విశ్వవిద్యాలయాల నుండి 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రతిభ మహోత్సవాల్లో భాగంగా 13 విద్యా సంబంధ పోటీలు, 5 సాంస్కృతిక పోటీలు, భారతీయ వారసత్వ సంపద ప్రదర్శనలు, విద్యాపీఠం సంస్కృత విజ్ఞాన ప్రదర్శన, ఎస్వీ యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాలల ప్రదర్శనలు ఉంటాయని కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అలాగే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు మురళీధర శర్మ తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని ఆయువార్లను వేర్వేరు పలకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజీయ స్వామీజీ, చిన్నజీయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టకు అనుబంధంగా అలరారుతున్న పాత గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ మహోత్సవం వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా ధగధగాయమాన దివ్యాలంకరణలో రథంపై వేంచేసిన లక్ష్మీ నరసింహుడిని భక్తులు సేవించి భక్తి ప్రపత్తులతో రథాన్ని లాగి పరవశించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా స్వామివారు రథంపై వేంచేసి నగర వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కడప జిల్లా పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాఘమాస పూజలు మనోహరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో, రాజధీవితో మెరిసిపోతూ దేవదేవుడు ప్రియభక్తుడైన గరుత్మంతుడిపై వేంచేసి పట్టణ వీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారికి లక్ష తులసి దళార్చన వేడుకగా జరిగింది. ముందుగా ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణులను వేంచేపు చేసి ఆకముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేష హోమాలతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు లక్ష తులసి దళార్చన పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే ఇటు ఉయ్యూరులోని శ్రీ వీరమ్మ తల్లి ఆలయం జాతర సందడితో భక్తజన సంద్రంగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారి ఉయ్యాల సేవలో విశేషంగా పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, కళాకారుల ప్రదర్శనల నడుమ వీరమ్మ తల్లి ఉయ్యాల సేవ ఆద్యంతం కోలాహలంగా సాగింది. విశాఖ జిల్లా చోడవరంలోని శ్రీ కార్యసిద్ది వినాయక స్వామి దేవాలయం మహిమాన్విత గణపతి మందిరంగా వినితికెక్కింది. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఎన్నో విశిష్టతలను మూటగట్టుకున్న శ్రీ కార్యసిద్ది వినాయకుడి ఆలయ విశేషాలు మీకోసం. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమీ దేవ, సర్వ కార్యేషు సర్వదా అని విఘ్నాధిపతి వినాయకుణ్ణి భక్తలోకం మనసారా వేడుకుని సర్వ కార్యసిద్ధిని, అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుతూ ఉంటారు. పార్వతీమాత ముద్దుల తనయుడిగా, కుమారాగ్రజుడిగా, లంబోదరుడిగా భిన్న రూపాలతో కొలిచిన వారికి కొలిచిన రీతిలో దర్శనమిచ్చే ఏకదంతుడు వినాయకుడు. ఆ స్వామి స్వయంభూగా వెలసిన పరమ పావన పుణ్యధామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 2 చోట్ల మాత్రమే మనకు కనపడతాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయం కాగా, రెండోది మనం ఇప్పుడు వీక్షిస్తున్న విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారు 11వ శతాబ్దం చోళుల పరిపాలనా కాలం నుంచి పూజలందుకున్నట్లు ఐతిహ్యం. కాని తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన ఈ ఆలయాన్ని తిరిగి 2 సంవత్సరాల క్రితం పునరుద్ధరించడంతో
నాటి నుంచి స్వామివారికి నిర్విఘ్నంగా ధూపదీప నివేదనలతో నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక 1850వ సంవత్సరంలో కొందరు పశువుల కాపరులు ఈ ప్రదేశంలో తమ పశువులను మేపుతూ ఉండగా స్వామివారు ఓ పెద్ద గొయ్యి నుంచి స్వయం వ్యక్తంగా సాక్షాత్కారమిచ్చారని స్థల పురాణం. అనంతరం వారు కొందరు గ్రామస్తుల సహకారంతో చోడవరంలో శ్రీ పార్వతీ పరమేశ్వరులు స్వయం వ్యక్త గౌరీ శంకరులుగా పూజలందుకుంటున్న పాత శివాలయంలో వినాయకుడిని ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారట. కాని ఎంతకూ భూమి లోపల నుంచి స్వామివారి తొండం చివరి భాగం కనపడలేదు. దాంతో ఇదంతా వినాయకుడి మహిమగా భావించి ఇక్కడే విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ కూడా స్వామివారి తొండం చివరి భాగం భూమిలోనే ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని స్థానికులు ఏనుగు బోధిగా సంబోధిస్తారు. ఇక గర్భాలయంలోని స్వామివారి విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందని ఆలయ అర్చకుల కథనం. ప్రతిరోజు త్రికాల అర్చనలతో పాటు శంఖధార చతుర్థి, వినాయక వ్రతకల్ప పూజలు ఎంతో విశేషంగా జరిగే స్వామివారి సన్నిధి ఎప్పుడూ భక్తులతో సందడిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇంతటి విశిష్టమైన స్వయంభూ శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామివారి దర్శనం చేసుకోవడంతో ఎలాంటి విఘ్నాలు లేకుండా తలపెట్టిన అన్ని కార్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. వర్ణశోభిత ఆలయ నిర్మాణంతో చూడ చక్కగా ఎంతో ముచ్చటగా అలరించి చోడవరం శ్రీ కార్యసిద్ధి వినాయకుడి ఆలయంలో ఏటా వినాయక చవితి ఉత్సవాలతో పాటు అన్ని పర్వదినాల్ని వేడుకగా నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం శ్రీ కార్యసిద్ధి వినాయకుడి దర్శనానికి బారులు తీరుతారు. ఇంకా ఈ ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి, చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి, పరమేశ్వరుడు, కనకదుర్గాదేవి ఉపాలయాల్లో కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చి చోడవరం శ్రీ కార్యసిద్ధి వినాయకుడి దివ్య దర్శనం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి తల్పగిరి శ్రీరంగనాథుడి గరుడ వాహన సేవతో భక్తి పరిమళాలు వెదజల్లింది. మాఘమాస పూజలలో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై సర్వాలంకార శోభితంగా వేంచేసి భజభజంత్రీలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ నగర వీధుల్లో మనోహరంగా విహరించారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి ఆలయంలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం ఘనంగా జరిగింది. విశేష అలంకరణలో పట్టణ వీధుల్లో ఊరేగిన స్వామి అమ్మవార్లను భక్తులు సేవించి తరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వార్షికోత్సవాలతో కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం కమనీయంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా అభయ ప్రదానం చేసిన గోవిందుడిని భక్తులు కనులారా తిలకించి కర్పూరహారతులు సమర్పించారు. అలాగే ఇటు జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో కొలువైన శ్రీ పౌలస్తేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో విశేషంగా అభిషేకం జరిపారు. అభిషేకం అనంతరం ఆలయ ప్రాంగణంలో రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయనగరంలోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు స్వయంగా స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. అదేవిధంగా గజపతి నగరం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. భక్తులు బారులు తీరి ఉమారామలింగేశ్వరుడిని సేవించి పునీతులయ్యారు.
హైదరాబాద్ రామకోఠిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. జంట నగర వాసులు పెద్ద ఎత్తున శక్తి గణపతి కళ్యాణంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా లోకకొత్తూరు కొండపై కొలువైన శ్రీ కైలాస గణపతి స్వామి వారికి విశేష పూజలు జరిపారు. భక్తులు విజ్ఞాధిపతి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నగరోత్సవం విశేషంగా జరిగింది. టీటీడీ కళ్యాణ మండపం నుంచి భక్తులు ఊరేగింపుగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్తాలు తీసుకువచ్చి సమర్పించారు. ఇటు వేపూరిగేరిలోని శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే పాలమూరులో కాకతీయ రాజులు నిర్మించిన పురాతన శివాలయంలో స్వామివారికి మాఘమాసం సోమవారం సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే అనంతపురం జిల్లా ఆకుతోటలోని శ్రీ శివకామేశ్వరి ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అమ్మవారికి నవవర్ణ మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ మాఘమాసం సోమవారం పుణ్య ఘడియలలో ఆది దంపతులకు అత్యంత రమణీయంగా సాగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులను చేసింది. విశాఖ మహానగరం ఎంబీపీ కాలనీలోని శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా పాత డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు పూర్తి చేసి విశేషంగా అలంకరణలతో కొలువుదిచ్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. విరుల్లో వెంకటేశ్వరుడు విశేషంగా దర్శనమిచ్చారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుసుమాల్లో సేవించి భక్తులు పునీతులయ్యారు. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నేత్రపర్వంగా సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తులసి, మరువం, సంపంగ, చామంతి, మల్లెలు, కనకాంబరాలు, చిట్టి రోజాలు తదితర వర్ణమయ పుష్పాలను బుట్టల్లో నింపి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు పరిమళ భరితంగా అనుగ్రహిస్తున్న పురుషోత్తముని దర్శించి ధన్యులయ్యారు. ఇక కడపలోని జగన్మాత శ్రీ బాలపోలేరమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయపూర్వమే అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చక స్వాములు వెయ్యి చీరలతో అమ్మవారిని అంతరాలయాన్ని సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చల్లని తల్లిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శివాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శివపార్వతులను చక్కగా అలంకరించి హంసవాహనంపై కొలువుదిచ్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని ఆది దంపతుల కృపకు పాత్రులయ్యారు. వరంగల్లోని చారిత్రక గీతా మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన అభిషేకోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారికి మనోహరంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు సుగంధ ద్రవ్యాల్లో అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి మృదంగ లయ విన్యాసం వీణులు విందుగా జరిగింది. తమిళనాడులోని ట్రిచ్చికి చెందిన బి హరికుమార్ బృందం ప్రదర్శించిన మృదంగ వాద్య విన్యాసం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది.
సమయంలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 57,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. We'll be right back.